రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి. పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 ఇస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చిండు, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు సైన బందోబస్తు ఉంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీ గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండయా రైతుల చెప్పులు? మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారంటీలు ఇవ్వయా? కరెంట్ ఎందుకు మాయమైందా? నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన, నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా చంపుతా, మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా?